ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. వందనాలండి. ప్రభు నామనకు మహిమ కలుగునుగాక. దేవుడు మహాకృపను బట్టి మరలా మన వాక్యం ద్వారా మనల్ని జతపరిచిన ప్రభు నామనకు మహిమ కలుగునుగాక. ఈ సమయమున దేవుడు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రభుని స్తుతించుదాం. ప్రియులైన మీరందరూ కూడా మరి శ్రద్ధాభక్తి కలిగి ఈ లేఖన ధ్యానమునకు రావాల్సినదిగా మనం చేస్తున్నాం. కృపగల దేవుడు ఈ సంవత్సరంలో ఎన్నో విషయాల్లో నడిపిస్తూ వాడుకుంటూ బలపరుస్తూ ఆయుష్కాలమును నింపి నడిపిస్తున్న ఘనమైన ప్రభునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళదాం మనం. ఈరోజు నాకు విశేషముగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక దర్శనం, దైవ దర్శనం. దేవుడు దర్శించువాడు. ఒక దర్శనం, మన యొక్క దర్శనం ఏమయ్యింది? దేవుడు దర్శిస్తాడు, మాట్లాడతాడు, నడిపిస్తాడు, వెన్నుంటుతాడు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మనము ఆయన సొత్తు, ఆయన ప్రజలం, ఆయన యొక్క ఏర్పాటు అయ్యున్నాం మనం. కాబట్టి ప్రియులైన మీరు ఈరోజు వాక్యము ద్వారా ప్రభునామనకు మహిమార్థముగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రండి, లోకా సువార్త 1:68-75 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుకుందాం. ఇది జకర్య ప్రవచనమును ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, దేవుడు తన ప్రజలైనటువంటి వారికి విమోచన కలిగిస్తాడు అని ప్రధాన యాజకుడైనటువంటి జకర్య ఆత్మపూర్ణుడై ప్రవచించినటువంటి ప్రవచనం అని రాయబడి ఉంది. అనేక సంవత్సరాలు దేవుని మందిరములో యాజకత్వం చేస్తూ ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళి యాజకత్వం ఎలా జరిగిందో, అతి పరిశుద్ధ స్థలముల దేవాలయములో యాజకత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిశుద్ధుడైనటువంటి జకర్య, ఆయన జరిగిన జీవితంలో జరిగిన ఒక సూచక క్రియ ద్వారా ఆయన గారు ఆత్మపూర్ణుడై ప్రవచించిన మాట ఏంటంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలిగిస్తాడు. దర్శనమిచ్చి విమోచన కలిగిస్తాడు. దేవుడు దర్శనమిస్తాడు, దేవుడు దర్శిస్తాడు, దేవుడు వాక్య దర్శనం కలిగిస్తాడు, కలల ద్వారా దర్శిస్తాడు, హృదయంతో మాట్లాడతాడు, మనసుతో మాట్లాడతాడు, ప్రేరేపంతో మాట్లాడతాడు. ఏ విధము చేతనైనా తన ప్రజలకు దేవుడు దర్శిస్తాడు, దర్శనమిస్తాడు. దర్శనమివ్వని వాడు కాదు, దర్శించే దేవుడు. కాబట్టి ఆయన దర్శించినప్పుడు ప్రజలకు ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి? దేవుడు నీకు ఎన్నిసార్లు దర్శించాడు, నువ్వు గ్రహిస్తున్నావో లేదో. దేవుడు ఎన్నోసార్లు వాక్య దర్శనం, మరి కలల ద్వారా దర్శనం. మన పితరులు అనేక మంది అలాగనే దైవ దర్శనం పొందే వారు నడిచారు. అబ్రహాం గారు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి ఆ నాయనగారు వాక్యము చేత దర్శించినప్పుడు, ఆ వాక్య దర్శనము చేత అనేక సంవత్సరాలు ప్రయాణం చేశాడు. అలాగే అనేక మంది మన పితరులు, మన బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఆత్మీయులైనటువంటి రాజులు, వీరందరూ దైవ దర్శనమును పొందినవారు. దేవుడు దర్శించగా వారు ఆ పనిని కొనసాగించారు, దైవ చిత్తమును నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ రోజున దేవుడు దర్శించినప్పుడు ఎలాంటి వారికి దర్శనమిస్తాడు? లోకసువార్తలో ఒక్కొక్క మాట కూడా రాయబడి ఉంది. లోకసువార్త 4:18 ఏముందంటే, శరలోనున్న వారికి విడుదల. శరలో ఉన్న వారికి విడుదల, విమోచన. అంటే ఒక శర, ఒక పాపం అనేది ఒక శర, ఏదో ఒక బంధకములు, అనేక విధములైనటువంటి సమస్యలు, ఏదో ఒక శర అనుభవంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు బబులోను శర అన్నారు, అలాగే ఐగుప్తి అనేటువంటి ఒక కొలిమి అన్నారు. వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, రోగము అనే శర,
శోధన అనే ఒక శర శరలో ఉన్నటువంటి వారికి ఫ్రీడమ్ లేక ఆనందము లేని వారుగా బంధకాల్లో ఉన్నట్లుగా పట్టబడిన వారు ఉన్నట్లుగా వారి జీవితమును ఆనందంగా ఉండలేరు. అట్టి బంధకాలలో రోగము చేతే శరపట్టబడిని, అప్పుల చేతే శరపట్టబడిని, ఏ విధము చేతనైనా వారికి దేవుడు దర్శిస్తాడు, నీకు దర్శిస్తాడు. ఆ స్థితిలో నీకుంటే నీవు ఉన్నట్లయితే దేవుడు దర్శిస్తాడు. శరలోనున్న వారికి విడుదల. దైవజనుడిగా దేవుని పిలుపులో ఆత్మీయతలో నడుచుకుంటున్నటువంటి అబ్రహాము, ఆయన వెనకాల ఉన్నటువంటి లోతు కూడా, ఆయన గారు కూడా సుధమ కుమార ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకుని నివాసం ఉన్నప్పుడు ఒకనో సమయంలో అది బాగున్నట్టుంది. కొద్ది రోజుల తర్వాత దాని మీద ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ దేశాన్ని ఓడించి మరి చెరపట్టుకుని వెళుతున్నప్పుడు లోతు శరపట్టబడెను. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము కూడా ఆ శరపట్టబడినటువంటి లోతుని విడిపించినట్టు మనం చూస్తాం. ఎవరి చేతనో శరపట్టబడి మరణకరమైన శర, చూసిరండి, సాతాను శర, బంధకాల శర, ఇలాంటి శర నుండి ఒక విడుదల, ప్రైజ్ ద లార్డ్, ఒక విమోచన, విడుదల అనేది యేసుక్రీస్తులో ఒక గొప్ప ఉన్నతమైన అనుభవం. యేసుక్రీస్తు విమోచకుడు అని పిలువబడ్డారు. ఇంకెవరు ప్రపంచంలో ఎవరు విమోచించలేరు, పాపం నుంచి విమోచించే వారు లేరు. యేసుక్రీస్తు ఒక్కరే ఒక విమోచకుడు. కాబట్టి ఇది ఎలా జరుగుతుందంటే దర్శనమిచ్చి, దేవుడు నిన్ను చాలాసార్లు దర్శించారు కానీ నువ్వు గ్రహించుండవు. ఒకవేళ నువ్వు గ్రహిస్తే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించుంటావు. దీనిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి. దీనిలో మొట్టమొదటగా చూడండి, సౌలు అపొస్తల కార్యము 9వ అధ్యాయము సౌలు గురించి ఒక మాట చూడండి, గమనించండి. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించెను. 4వ వచనం అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము వినెను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ సౌలు, పౌలుగా మార్చబడిన సౌలు, ఈ దర్శనమేంటి? మనం ప్రారంభ వాక్యం ఏంటంటే ఆయన విమోచిస్తాడు, విడుదల కలిగిస్తాడు. ఆయన దర్శనము వాక్యము చేతే దర్శించను. ఇప్పుడు వాక్యం చెప్పుతుండగా ఒకవేళ నీకు నీ హృదయాన్ని తాకితే అది ఒక దర్శనం, నీకు విడుదల కలుగుతుంది. చచ్చిపోవాలనుకున్న వాళ్ళు ఎంతమంది దేవుని దర్శనము పొంది బ్రతికి సేవ చేశారు, చేతబడు శక్తుల చేత నింపబడిన వారు ఎంతమంది విడుదల పొంది సాక్షిగా ఉన్నారు. అదే దైవ దర్శనం. మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సౌలు అనేటువంటి వ్యక్తి అతడు ఒక మత ప్రవిష్టుడు, మతము చేత నింపబడిన వాడు, యోధా మత సాంప్రదాయ భక్తి అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక క్రైస్తత్వం అంటే ఇష్టము లేనివాడు. భూప్రపంచంలో యోధా మతము కంటే గొప్పది మరొకటి లేదు అని, యోధా మతానికే దేవుడు ఒక దైవ గ్రంథము, ఆజ్ఞలు, ఒక చట్టము ఇచ్చాడనేటువంటి ఒక అతిశయం వారికి ఉండేది. కాబట్టి యూదులే భూమి మీద గొప్పవారు, సృష్టికర్త అయిన దేవునిని అవలంబించిన వారు అనేటువంటి ఒక ఆలోచన చేత, ప్రిల్లరా, అలాంటి మతములో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆనాటి దినాల్లో క్రైస్తత్వాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, ఈనాడు కూడా క్రైస్తత్వాన్ని నాశనం చేసే పరిస్థితి ఒక మత, ఒక ఆ యొక్క ఆలోచన, మతపరమైనటువంటి ఒక ఉద్దేశము. కాబట్టి తన మతాన్ని కాపాడుకోవటానికి, పిల్లలు గమనించండి, ఆ యోధా మతం కంటే గొప్పగా ఏది ఉండకూడదు. చాలామంది యూదుల్లో క్రైస్తవులుగా మారుతున్నారనేటువంటిది, మార్పు చెందుతున్నారనేటువంటి దానిని ఉద్దేశం పెట్టుకుని ఆ మతమును కాపాడాలని, కాపాడుకోవాలని. మన భారతదేశంలో అదే కదండి, క్రైస్తవులంటే భయం. మీరున్నారంటే మార్చేస్తారు, వాళ్ళ చర్చులు పడగొట్టండి, వాళ్ళని గొడవ పెట్టుకోండి, తరమండి, కొట్టండి. ఈరోజు ఎట్లా జరుగుతుంది? అప్పుడు కూడా సౌలు అదే పని చేశాడు. ఇది వాళ్ళది కాదు, అప్పటి నుంచి కూడా ఉంది. చూసారండి ఎంత ఆశ్చర్యము. అప్పుడు దేవుడు వెలుగు దర్శనము, స్వర దర్శనము,
ప్రత్యక్ష ప్రసారం, ప్రత్యక్ష దైవ దర్శనము, స్వరదర్శనం సౌలుకు కనిపించినప్పుడు ఈ దర్శనం ఏం చేసింది? అతను మార్పు చేంజ్ అయ్యాడు. దేవుడు దర్శించినప్పుడు మారతారు మనుషులు, తమ జీవితం మారదు. మారాలి అనే ఎంతమంది నాయకులు రావట్లేదు? ఏ నాయక, నువ్వెందుకు వస్తున్నావు? నీ సిద్ధాంతం ఏంటంటే ప్రజల్లో ఒక మార్పు రావాలి అని అంటున్నారు చాలామంది నాయకత్వం వల్ల. రాజకీయం మీకు తెలుసు, మారాలి, ఏం మార్పు రావాలి? పేదలకు ఇల్లు కావాలి, ఇస్తున్నారు కదా బాబు, ఆహారం పెట్టాలి, పెడుతున్నారు కదా చాలామంది సేవకులు క్రైస్తవులు, మరి సిద్ధపరిచి మరీ పెడుతున్నారు, ఇంకేం మార్పు రావాలి? ఏదో ఒక మార్పు రావాలని ఒక నాయకుడు వస్తూ ఉంటాడు. ఆ మార్పు నాయకుల ద్వారా కాదు ప్రియులరా, ఏదో చేయటం వల్ల, ఏదో ఒక వాటిని అమలు పరచటం వలన కాదు, దేవుడు వలనే మార్పు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు దర్శించినప్పుడు, వాక్య దర్శనం జరిగినప్పుడు, చూడండి, కలల ద్వారా దేవుడు దర్శించినప్పుడు దేవుని దర్శనం ఎవరికైతే ఉంటుందో వారిలో వారి జీవితంలో మార్పు వస్తుంది. వారికి చెప్పనవసరం లేదు త్రాగుడు మానమని, చెప్పనవసరం లేదు వ్యభిచారం మానమని, చెప్పనవసరం లేదు పేకాట మానరా అని చెప్పడం. ఈరోజున చింత చచ్చినా పులుపు సావదనే ఒక సామెత ఉంది చూడండి. చింత బ్రతిగా ఉంటుంది, పులుపు ఉండదు. ఎంతోమంది యవనస్తులు వారి యొక్క జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠించుకొని పాపం జోలికి వెళ్లకుండా, లోకము జోలికి వెళ్లకుండా, ఏమైనా కార్యక్రమాల జోలికి వెళ్లకుండా వారు ప్రతిష్ఠించుకుని చక్కగా ఉండి ఇతరులకి ఒక మంచి సువార్త ప్రకటించి పాపం నుంచి వేరు చేస్తున్నారు. ఆ పులుపు అనే పాపము చచ్చి కాబట్టి ఈ మార్పు ఎక్కడ వచ్చింది? దైవ దర్శనము. అనేక మంది యవనస్తులు ప్రభు కొరకు తీర్మానం చేసుకుని జీవిస్తున్నారు. ఈ దర్శనము, ఈ దర్శనం వలన కలిగినటువంటి అనుభవం. కాబట్టి ఈ వాక్యములు చూడండి, నీకు ఇట్టి దర్శనము కలిగిందా? ఎన్నో సంవత్సరముల నుంచి సేవలు ఉండొచ్చు, విశ్వాసి ఉండొచ్చు, పరిశీలనలు ఉండొచ్చు, ఉండి నడుచుకుంటున్నప్పుడు ఇలాంటి దర్శనము ఉందని ఒక అవగాహన మనకు ఉన్నప్పుడు ప్రియులారా, అది ఎంతో ఆశీర్వాదము. చూసారండి, ఒక మార్పు లేకుండా సేవ చేయలేం, ఒక మార్పు లేకుండా నిలబడలేం, ఒక మార్పు లేకుండా పాపమునకు దూరంగా ఉండలేం. ఒక మార్పు అది దేవుడు దైవ దర్శనము ద్వారా జరుగుతుంది. ఇక్కడ చూశారుగా, సౌలుకి చూడండి నాశనము చేయాలని ఉగ్రుడై, మహోగ్రుడై చూడండి, ఆ దమస్కు ప్రాంతంలో, ఆ ప్రాంతంలో క్రైస్తవత్వాన్ని నాశనము చంపాలి, అసలు లేకుండా చేయాలి, ఆ వేరు లేకుండా చేయాలి, నాశనము చేయాలి, దాన్ని పాతి పెట్టాలని ఉగ్రుడై మహోగ్రుడుగా మండిపోతూ రగిలిపోతూ క్రైస్తత్వాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తి దైవ దర్శనము, స్వర దర్శనము, అతనికి వెలుగు దర్శనము కలుగగానే చూసారా అండి మారాడు. ఇప్పుడు దర్శనములో వాక్య దర్శనము చాలా అవసరం. బైబిల్ వాక్యము నీకు అవసరం, అనుదినం చదవాలి. ప్రార్థన ద్వారా దేవుడు నేను దర్శిస్తాడు. ప్రార్థనలో వాక్యం చదివేటప్పుడు నేను దర్శిస్తాడు. నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు నేను దర్శిస్తాడు. నువ్వు స్పందిస్తావు, ఉజ్జీవించబడతావు, స్పర్శ కలుగుతుంది. ఆత్మీయ స్పర్శ, ఆత్మ సంబంధమైన నడిపింపు నీకు ఉల్లాసం కలిగిస్తుంది. కాబట్టి దర్శనములో ఉన్న వ్యక్తి దేవుడు దర్శించినప్పుడు ప్రియులరా, శరలో ఉన్న, రోగములో ఉన్న, బంధకాల్లో ఉన్న వారు విడుదల కలుగుతారు. దేవుడు దర్శిస్తే చూడండి వారు మార్పు చెందుతారు, మార్పు చెందుతారు, చేంజ్ అవుతారు, ఒక మార్పు చెందుతారు. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తున్న చూడండి, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు మన పితరుడు యాకోబును గురించి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాం. 32వ అధ్యాయం ఆది కాండము 30వ వచనం చదువుతున్న చూడండి. రెండవ మాట, యాకోబు అంటున్నాడు 30వ వచనంలో, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను అనే మాట చూడండి. యాకోబు ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు రెండు మాటలు గమనించండి. ఇది ఆశీర్వాదకరమైన దర్శనం. దేవుని దర్శనంలో స్వస్థత ఉంది, దైవ దర్శనంలో మార్పు ఉంది, దైవ దర్శనములో ఆశీర్వాదం ఉంది. ఇక్కడ మనం చూడండి, చదవండి ఆది కాండము 32:30 ఒక చక్కని మాట చూడండి. అతని జీవితంలో
వెనక అతను ప్రయాణములో మరల వాగ్దాన దేశమునకు ఆ సిరియా ప్రాంతము నుండి వచ్చుచున్నప్పుడు వెనక తన లాభాను మామ జిత్తులు మారి ఎన్నోసార్లు యాకోబుని మోసగించాడు, మరి జీతం మార్చాడు. మరి ఇలాంటివి జరిగినప్పుడు అతను చెప్పా పెట్టకుండా వెళ్తున్నాడనే విషయంలో నేరం చేసిన వాడుగా ఉంటూ వెంబడిస్తున్న సమయంలో చూడండి, ఆ భయము అతనికి ఉంది, యాకోబుకి ఆ భయం ఉంది. అంతేకాకుండా సరే అది తీరిపోయిన తర్వాత నిబంధన చేసుకున్నారు, దాని నుంచి విడుదల పొందారు. యాకోబు వస్తున్నాడని తన సొంత అన్న ఏశావు, ఏశావు విని నా చిన్నప్పుడు అన్నం పెట్టి జ్యేష్ఠత్వం దొంగిలించాడు, మారువేషం వేసుకుని వెళ్ళి నా తండ్రిని మోసగించిన ఆశీర్వాదం దొంగిలించాడని 400 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదండి, 400 మంది, ఇతను వేటగాడు, ఒక విల్లు ఉపయోగిస్తే యాకోబు చనిపోతాడు, అసలు 400 మందితో వస్తున్నాడని విన్నాడు అంటే ఎంత భయానకమైన కోపం. చూడండి, యాకోబు కూడా భయపడిపోయి వణికిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చూడండి, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు చూసారా, అతని పరిస్థితి అట్లా అయిపోయింది, తన జీవితం అట్లా అయిపోయింది. కాబట్టి అతనికి భయపడి కానుకలను సిద్ధపరిచాడు, కానుకలను సిద్ధపరిచాడు. ఈరోజు ఒక మీకు ఒక మంచి వాక్యం చూపిస్తున్నా చూడండి, 32వ అధ్యాయంలోనే 21వ వచనంలో ఏమని రాయబడిందంటే, అతడు కానుకలు తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. అంటే చూడండి, ఏశావు భయము ఎంతో గమనించండి. అతను గుంపు, అతను సంపాదించిన గుంపు ఆస్తి అతను కాపాడుతుందని, ఒకప్పుడు ఒంటరిగా వెళ్ళాడు, ఇప్పుడు భార్యలతో పిల్లలతో దాసదాసీలతో వస్తున్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గుంపులు ఆగినట్టు 21వ వచనం చూస్తాం, అయినా అతను దడ తగ్గలేదు, భయం తగ్గలేదు. ప్రియులరా చూడండి, ప్రతి ఒక్క జీవితంలో మనకి ఇది ఉంటుందండి, ఒక పాపము మనలో ఉన్నప్పుడు భయపడతాం, ఆ పాప భయం చేత ఎక్కడికి వెళ్ళినా ఆదరణ దొరికినట్టు ఉండదు, భయం వణిపో. ఎంతమంది మధ్య నుండా ఎలాంటి రహస్య స్థలాలు దాగి ఉన్నా భయం, అది కేవలంగా అది ఒక పాపము తరుగుతున్న అనుభవం. ఇలాంటి సిచ్యువేషన్లో పరిస్థితుల్లో అణువణువున ఆస్తి అయితే సంపాదించాడు, ధనమైతే సంపాదించాడు, భార్యలను సంపాదించాడు, పిల్లలను సంపాదించి ఒక పెద్ద కుటుంబీకుడు అయ్యాడు, ప్రార్థన వీరుడుగా ఉన్నాడు, దేవుని దర్శనాలు పొందాడు, ఇవన్నీ పొందినప్పుడు కూడా ఒక భయం. పాత పాపము పాప క్షమాపణ సమాధానము లేనందున, విడుదల లేనందున చూడండి ప్రియుల, ఇప్పుడు భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు. 21వ వచనములో గుంపులో ఉన్నాడు, తాను సంపాదించిన గుంపులో ఉన్నాడు, భార్య పిల్లల మధ్య ఉన్నాడు. ఇలాంటివన్నీ జరిగినాయి, అయినను భయపడతా ఉన్నాడు, ఇవన్నీ కాదు అని 24వ వచనం చదువుతున్నా చూడండి, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, వాటన్నింటినీ విడిచిపెట్టేశాడు. దీనిలో ఒక రహస్యం చూడండి, తను సంపాదించిన వాటిని చూడండి, దేవుని దగ్గర నుంచి ఒక దర్శనం పొందటానికి, దేవుని ధైర్యం పొందటానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి, దేవుని దీవుని పొందటానికి చేయవలసిన ఒక మంచి పని, నువ్వు ఉండేది గుంపులో కాదు, నువ్వు సంపాదించిన ఆస్తిని ఆధారం చేసుకోవటం కాదు. ఓ యావా, చాలామందికి కొనేదాకా యావా, అమ్మేదాకా అది ఒక యావా, దృష్టి ఆశ వారుండారు వీరున్నారు ఇదంతా నా కష్టార్జితమని చాలామంది మనసు. అందుకొరకే చూడండి, అతను ఏది ఎక్కువగా ప్రేమించాడు, ఒక రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు, ఇప్పుడు విడిచిపెట్టేశాడు. ఆ బంధం ఉండకూడదు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు దేవుని కంటే ఎక్కువగా ప్రేమ దేని మీద ఉండకూడదు, దేవుని కంటే ఎక్కువ ప్రేమ. సెల్ ఫోన్ పక్కన పెట్టుకుంటే నీకు ప్రార్థన ఎలా వచ్చుద్ది? మచ్చ మీద ఉన్నా నీకు పక్కన అది ఉండాలి. నీకు ఆత్మీయ నడిపింపు దైవ దర్శనాలు ఎందుకని దూరమైనవి? దైవ ప్రేరేపణ ఎందుకు దూరమైంది? దైవ కార్యములు ఎందుకు దూరమైనవి? ఆ ఆనందం ఎందుకు దూరమైంది? ఎందుకు చిన్న చిన్న దాని కోపాలతో మండిపోతున్నారు, చీకటితో నిండిపోతున్నారు? పగలు పంతాలు భేదాలు వాదాలు కులభేదం మతభేదం ఎందుకు ఉంటున్నాయి? దేవుడు దైవ దర్శనము దూరంగా ఉంటున్నారు, దైవ దర్శనము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యాకోబు చేసినట్టుగా చేద్దాం రండి. యాకోబు ఒంటరి అయి తాను ప్రేమించిన భార్య ఏమండి అని
పెద్దవారి ఆమె ఏమండి అని, నానా డాడీ అని పిల్లలు, తను సంపాదించిన దాసదాసీలు, మనుషుల ధైర్యం ఎంతవరకు చూసారా ప్రియులరా? మనుషులు ధైర్యం ఎంతవరకు మనం సంపాదించిన ఆశ ఎంత మట్టుకు కాపాడుతుంది? ఎంతోమంది మిగిలిన ఆస్తి కలిగి చిట్ట చివరికి తన జీవితాల్లో ముగింపు జీవితాల్లో అక్కడికి రాని పరిస్థితులు ఎంతోమందిని మనం చూస్తాం. అయితే వీటన్నిటిని విడిచిపెట్టి మనం కొన్నిటి చేత ప్రేమించబడతాం, అది కూడా విడిచిపెట్టాలి. మనం కూడా అత్యధికమైన పూర్ణ హృదయంతో ప్రేమిస్తాం, దాన్ని విడిచిపెట్టాలి. ఒంటరి వవ్వు, దేవుడు సన్నిధిలో దేవుని సన్నిధానంలో మనం ఒంటరి వారముగా కనిపించండి, దేవుని సముఖాన్ని గ్రహించండి. ఇప్పుడు యాకోబు ఒంటరి అయ్యి అక్కడ 25వ వచనంలో ఏమంటారంటే, నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడి, ఒక ప్రార్థనా జీవితం. చూడండి ప్రియులారా ఎంత మంచి మాటలు రాయబడి ఉన్నాయో. ఇలా జరిగినప్పుడు 30వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను ముఖాముఖిగా దేవుని చూచాను. ఈ దర్శనంలోనికి రావాలి మనము, ఈ క్రమంలోనికి రావాలి మనం. చూసారండి, ఈ నడిపింపులోనికి రావాలి. ఈ దానికి ఒక పేరు పెట్టాడు పెనుయేలు. అక్కడ ఒక ఆశీర్వాదం ఉంది, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ఒక దర్శనము నిన్ను ఆశీర్వాదంలో నడిపించుద్ది, ఒక దర్శనం ఒక నీతిమంతులో నడిపించుద్ది. దైవ దర్శనము నిన్ను నిరాకారిగా చేయదు, ఒక నడిపింపు నిన్ను బలపరుస్తుంది. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఏది దేనిని ఆధారం చేసుకున్నావు అవన్నీ నీకు ఒంటరితనం కలిగిస్తాయి. ఇప్పుడు 30వ వచనంలో మనం చదువుతున్నాం, నేను ముఖాముఖిగా దేవుని ముఖాన్ని చూశాను, దర్శనము దొరికింది. అప్పుడేం జరిగింది చూసారు 31వ వచనంలో, ఆ దర్శనం పొందిన తర్వాత అతడు ప్రయాణం చేయటానికి తెల్లవారినట్టు ఇక అక్కడి నుంచి యాకోబుని ఎదుర్కోవాలి, యాకోబు ఏసేవుని ఎదుర్కోవాలి. 3 గుంపులు కానుగులు పంపించాడు, నెమ్మది రాలా, సమాధానం రాలా, గుంపులో చేరాడు, నెమ్మది రాలా, సంతోషం రాలా. ఇప్పుడు దైవ దర్శనం దొరికింది, దేవుని ప్రేరేపణ దొరికింది, దేవుని స్వరం దొరికింది. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, సౌలుతో మాట్లాడినట్టుగా, సౌలా సౌలా, ఎంత క్లారిటీ. దేవుడు స్వరంతో మాట్లాడతారు, ముఖ దర్శనం దొరుకుద్ది, స్వర దర్శనం దొరుకుద్ది. చూడండి, సౌలుకి స్వర దర్శనము వెలుగు దర్శనం దొరికినప్పుడు అతను మారిపోయాడు, క్రూరత్వం మారిపోయింది. ఇప్పుడు చూడండి, యాకోబుకి భయం పోయింది, ఒక ధైర్యం వచ్చింది. ఏంటి ధైర్యం అంటే, అతను 31వ వచనంలో రాయబడింది, అతను బయలుదేరినప్పుడు సూర్యుడు ఉదయించాను, సూర్యోదయం అయ్యాను, అతని మీద సూర్యుడు ప్రకాశించాను. సూర్యుడు అంటే ఏంటి అర్థం? యేసుక్రీస్తు కదా, నీతి సూర్యుడు యేసుక్రీస్తు కదా. ఆ నీతి కిరణాలు నీ మీద పడితే చూడండి, అక్కడ మంచి మాటలు రాయబడి ఉంటాయి. ఒక ముఖదర్శనం దొరికినప్పుడు సూర్యుడు ప్రకాశించాడు, సూర్యుని వెలుగొచ్చిన చోట చీకటి ఉండదు, రాత్రి అంతా చీకటి ఆవరించి భూమి మీద గణాంధకారముగా ఉంటుంది. సూర్యుడు వస్తున్నాడు అనగానే ఆ చీకటి ఎక్కడికో తరవబడినట్టుగా పారిపోతుంది, లైమ్ అయిపోతుంది. చీకటి అనుభవం ఏంటి చెప్పనండి? చీకటి అంటే ఏంటి? యోహాను సువార్త 11వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాయబడి ఉంటుంది చూసారండి? ఏమని ఉంటుంది? ఒకడు పగటి వేళ నడిచిన ఎడల అతడు పడిపాడు, తొట్టెలడు. రాత్రి వేళ నడిచిన ఎడల వెలుగు లేదు కనుక అతడు తొట్టుపడును, త్రోయబడతాడు, పడిపోతాడు, తొట్టుపడతాడు. చాలామంది జీవితంలో ఎప్పుడు తొట్టుపాటే, వ్యాపారం చేసినా తొట్టుపాటే, వ్యవసాయం చేసినా తొట్టుపాటే. చాలామంది జీవితాలు నిలబడలేని అనుభవం. తీర్మానాలు చేస్తారు, సేవని తీర్మానం చేస్తారు, ప్రార్థనని తీర్మానం చేస్తారు, రక్షణ తీర్మానం చేస్తారు, ఏమో తీర్మానం చేస్తారు, నేను ఇక్కడి త్రాగుడు మానని తీర్మానం చేస్తారు. తొట్టుపాటు జనవరి నెలలో ఎన్నో తీర్మానాలు అవన్నీ ఇప్పుడు పడిపోయినాయి. చీకటి కారణం ఏంటంటే వెలుగు లేదు, నీతి సూర్యుడు కావాలి, దైవ దర్శనము కావాలి, క్రీస్తు మహిమ కావాలి. ఒకడు చీకటిలో నడిస్తే వాడు తొట్టుపడును. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుందంటే, దీనిలో సహోదర ప్రేమ లేనివాడు గ్రిడ్డివాడు. అతను ప్రేమ లేదు కాబట్టి అతనికి చీకటే, అతని కన్నులకు చీకటి కలుగు చేస్తుంది. ఆ 11వ వచనంలో రాయబడిన మాట, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలియదు. చీకట్లు నడిచేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అడ్రస్ లేని స్థలమునకు. చూడండి, తాను ఎక్కడికి, తన జీవితం పాతాళానికి వెళ్తున్నాడా, పరలోకానికి వెళ్తున్నాడా,
అతను నడిచే మార్గం సరి అయిందేనా? ఆ మార్గములో సత్యముందా జీవముందా తెలీదు. కాబట్టి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడు తెలీదు. చీకటిలో నడుచువాడు తొట్టుపడతాడు, పడిపోతాడు. ఋతుగ్రంథం 3:14 ఉంటుంది, ఏమని రాయబడుతుంది? అది చీకటికి గుర్తింపు లేని వెలుగు రాక మునిపే. అంటే చీకటి చీకటికి ఉన్నప్పుడు చీకటిలో ఉన్న వ్యక్తికి గుర్తింపు. ఆ మనిషి ఎవరా మనిషి? ఒకప్పుడు కరెంట్ లేనుడు బజార్లో నడుస్తున్నప్పుడు ఆ చీకటిలో ఎవరా మనిషి అనేవాళ్ళు. అంటే గుర్తింపు లేదు, నేను బాబాయ్ ఫలానా అన్నప్పుడు అయ్యా నువ్వా, ఒక గుర్తింపు. ఈరోజున చీకటిలో నడుచువారు చీకటి పాపానికి చూసిన ఈరోజున గుర్తింపు లేదు. తల్లిదండ్రులతో మాట్లాడే క్రమం లేదు. చాలామందికి వాక్యం అంటే ఇది లేఖనం అని గుర్తింపు లేదు. కాళ్ళతో తనుతున్నారు బైబిల్ని, పిల్లలకు నేర్పుతున్నారు, కాగితాలు చించి పారేసి మాకు ఈ మతం వద్దు అంటున్నారు. చీకట్లో ఉన్నారు గుర్తింపులు. అది దైవ వాక్యం, అది నీ కొరకు. చాలామంది జీవితాల్లో చీకటి ఉండి గుర్తింపు లేదు, దేవుడంటే ఎవరో గుర్తింపు లేదు, ఏదో ఒక దేవుడు అనుకుంటున్నారు. యేసుక్రీస్తు నీకు రక్షకుడు, నీ ప్రాణమునకు రక్షకుడు, నీ ఆత్మకు రక్షకుడు, నీ జీవితానికి రక్షకుడు, నీ జీవిత భాగస్వామి ఆయన. ఆయన నీవు చెరుపుకుంటున్నావు చీకట్లో ఉండి, పాపములుండి, మత భేదములుండి, మత విపక్షలుండి. చాలామంది గుర్తింపు లేదు, గుర్తింపు లేని వెలుగు రాక మునిపే చీకటి అనే మాట ఉంటుంది ప్రియులారా. చీకటి అంటే ఏంటి? పాపము కాదా? చీకటి అంటే ఏంటి? రోగము కాదా? చీకటి అంటే ఏంటి? అది సైతాను కాదా? ఈ రోజున ప్రపంచం ఎట్లా ఉంది? ఈ రోజున దేశం ఎలా ఉంది? పాలన ఎలా ఉంది? ప్రజలు ఎలా ఉన్నారు? చీకట్లో కాదా? భేదము, కులభేదము, మతభేదము, రకరకాల భేదాలతో వాదాలతో నిండిపోయిన పరిస్థితి చూడండి. యాకోబు జీవితంలో ఆ చీకటి తొలగిపోయింది, దేవుని ముఖ ప్రకాశత వచ్చింది, అతని మీద సూర్యుడు ఉదయించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీతి సూర్యుడు. ఇక చీకట్లే తొట్టుపడడు. తర్వాత దేవుడు మాట్లాడతాడు, నేను యాకోబు దేవుడను. ఎంత మాట అండి, నేను యాకోబు దేవుడను. కాబట్టి మన దర్శనం ఏంటి? దేవుడు దర్శించినప్పుడు నీకు పాపము నుంచి శాపం నుంచి విడుదల కలుగుతుంది. దేవుడు దర్శించినప్పుడు సౌలుకి ఒక మార్పు చెందాడు. దేన్ని సంపాలని అనుకున్నాడు దానినే ప్రకటించాడు, సత్యము తెలుసుకున్నాడు, అసత్యము నుంచి సత్యములకు వచ్చాడు. ఒక మార్పు చేంజ్, మార్పు రావాలి. తర్వాత యాకోబు జీవితంలో తన భయాలు పోగొట్టుకున్నాడు, భయానకమైన జీవితం నుంచి విడుదల పొందాడు, వెలుగులో నడిచాడు, తొట్టుపాటని వెలుగులో నడిచాడు, చీకటిలో నుంచి విడుదల పొందాడు. చూసారా, చీకటి తొట్టుపాటు కలిగిస్తుంది, తను అక్కడికి వెళ్తున్నాడు తెలియకుండా చేస్తుంది, ఏం చేస్తున్నాడు తెలియదు. కాబట్టి అట్టి దర్శనము నిమికి ఉండాలని కోరుతూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.